ప్రభు పేరట మీ అందరికీ షలోం. ఆ పడవలను వారు నీళ్ళల్లోకి వదిలిపెడుతున్నారు. వాడలో ప్రయాణం చేసేవాళ్ళు చేయాల్సిందల్లా ఆ పడవలోకి ఉరికేసేయాలి. అలా అనేక మంది ఆ వాడలోంచి తప్పించుకుంటూ, మునిగిపోతున్న వాడలోంచి తప్పించుకుంటూ పడవలోకి ఉరికేస్తున్నారు. ఒక వ్యక్తి తన ప్రాణాలు కాపాడుకోవాలని పరుగు పరుగున వెళుతూ తనకు జ్ఞాపకం వచ్చింది, ఏమిటి, నాకు సంబంధించినటువంటి మూట ఉందిగా. వాడు ప్రయాణం చేస్తున్నాడు, తనతో పాటు సరుకుల్లో లేకపోతే ఏదో మూట పట్టుకెళ్తున్నాడు, తనకు సంబంధించిన సామాన్లు మూట పట్టుకెళ్తున్నాడు. వాడికి మూట జ్ఞాపకం వచ్చింది. వాడు పరిగెడుతూ ఎలాగ వెళ్ళిపోతున్నాగా, నా మూట కూడా పట్టుకెళ్తే బాగుంటుందని చెప్పి గబగబా వెళ్ళి మూట ఎత్తబోయాడు. చాలా బరువుగా ఉంది, దాన్ని పట్టుకుని పరిగెడడం కష్టమైంది. వాడేం చేశాడో తెలుసా, ఆ మూట కాస్త తన మెడకేసుకున్నాడు. మెడకేసుకుని పరుగు పెడుతున్నాడు. వాడే కాస్త బరువుగా ఉన్నాడు, ఆ మూట కాస్త ఇంకా బరువైంది. ఇప్పుడు వాడలోంచి ఏం చేయాలో తెలుసు, సమాంతంగా అదిగో అక్కడున్న పడవలకు ఉరకాలి. వీడు వాడు కలిగి ఉన్న బరువుతో ఉరకడమే కష్టం. ఇప్పుడు వాడికి గతానికి సంబంధించిన మూట ఒకటి వేసుకున్నాడు. ఈ మూట వేసుకుని ఉరికే ప్రయత్నం చేశాడు. తనను ఒడ్డుకు చేర్చే పడవలో పడబోయి ఆ పడవకి ఈ ఓడకి మధ్య ఉన్న సముద్రంలో పడ్డాడు. ఆ మూట ఏం చేసింది, వాడిని క్షేమంగా చేరుకోవలసినటువంటి ఒడ్డుకు చేరకుండా వాడిని సముద్రంలో చంపి పడేసింది. నువ్వు నేను క్షేమంగా ఒడ్డుకు చేరాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. నీ జీవితానికి భారంగా, నిన్ను బ్రతకనివ్వకుండా, ప్రశాంతంగా బ్రతకకుండా, సమాధానంతో బ్రతకకుండా, నెమ్మదితో బ్రతకకుండా, పరిశుద్ధతతో బ్రతకకుండా, నిన్ను ముందుకు సాగకుండా వెనక్కి లాగివేసే గతకాలపు స్మృతులు కానీ, గతకాలపు జ్ఞాపకాలు కానీ నీ భుజాల మీద నువ్వు మోయటానికి వీల్లేదో, అవేం చేస్తాయో తెలుసా, నిన్ను ముందుకు సాగకుండా చంపి పడేస్తాయి. దేవుడు నీ కోసం దాచిపెట్టినటువంటి మార్గంలో అడుగు పెట్టకుండా నిన్ను చంపి పడేస్తాయి. అక్కడ వాడ పడవ సిద్ధంగా ఉంది. ఏ పడవ? నేను క్షేమంగా అద్దరికి చేర్చే పడవ. క్షేమంగా అద్దరికి చేరవలసిన ఈ వ్యక్తి ఎందుకు ఆ పడవలో అడుగు పెట్టలేకపోయాడు? మూట తన గడిచిన కాలమునకు చెందిన మూట, గతకాలమునకు చెందిన మూట, బరువైన మూట మీద కట్టుకున్నాడు. అది అతన్ని ముంచి పడేసింది. సహోదరుడా, సహోదరి, దేవుడు అంటున్నాడు, గతకాలపు జ్ఞాపకాలు తీసుకురా మాకు. నీ జీవితంలో నువ్వు పొందుకున్న చేదు అనుభవాలు నీతో పాటు తీసుకురా మాకు. అవి నిన్ను చంపేస్తాయి. నెమ్మది లేకుండా, సుఖం లేకుండా, సంతోషించకుండా, డిప్రెషన్లో నిన్ను ముంచేస్తాయి. నా మాట విను, నేను నూతన కార్యాన్ని చేయబోతున్నా. ఏమిటది? ఎడారిలో నదులను ప్రవహింప చేయబోతున్నాను, అరణ్యములో నీకు మార్గాన్ని చూపించబోతున్నాను. నువ్వు నమ్మినట్లయితే గతాన్ని మర్చిపోయి నా మాటను చేతబట్టి అద్భుతమైన భవిష్యత్తును పొందుకుంటావా? దేవుడు నీకు శ్రేష్టమైన భవిష్యత్తును ఇవ్వబోతున్నాడు. ఈ వాక్యాన్ని అంగీకరించి గతాన్ని సమాధి చేసి ప్రభు నిన్ను అద్దరికి చేర్చాలి, ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాలి ఆశిస్తూ ఉండగా నీ గతాన్ని, గత జీవితపు ఛాయలను, గత జీవితపు జ్ఞాపకాలను విడిచిపెట్టి ముందుకు సాగే ప్రయత్నం చేస్తావా? దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన అద్భుతమైనటువంటి జీవితాన్ని స్వతంత్రించుకుని ముందుకు సాగుతావా? ఆలోచించు. మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టముగా మాతో మాట్లాడినందుకు వందనాలు. గత జీవితపు మూటలు మేము మా నడుముకు కట్టుకున్నట్లయితే, వాటిని మోసే ప్రయత్నం చేస్తే క్షేమకరమైనటువంటి నాయనా నీ మార్గంలో నడవకుండా మమ్మలను మధ్యలోనే అర్ధంతరంగా సమాధి చేసేస్తాయి. వద్దు ప్రభువా గతకాలపు జ్ఞాపకాలు, వద్దు నాయనా గతకాలపు పాపిష్టి అలవాటులు, ఆ తిరుగుళ్ళు, ఆ పాపాలు. ఈరోజే ఆ గతకాలపు జ్ఞాపకాలు విడిచిపెట్టేస్తున్నాం, మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడెక్కడ తిరిగామో, ఏమేమి చేశామో నీకు తెలుసు కనుక వాటన్నిటిని విడిచిపెట్టేస్తున్నా. బ్రతికిన మూడునాళ్ళు నిన్ను క్రియలలో చూపించే, నీ వలే జీవించే అసలు సిసలైన ఆత్మీయతను, అసలు సిసలైన క్రైస్తవ్యాన్ని బ్రతికించే బ్రతుకును మాకు దయచేయమని
క్రీస్తునే క్రియల్లో చూపించే కృపను అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.